మేరకు అర్చకులు ఆ ఊళ్ళల్లో ఉన్న అన్ని కులాల వాళ్ళు తెలుసు కాబట్టి కర్ణములు అర్చకులు వాళ్ళు నువ్వు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుపోయా, వాళ్ళింటి బిడ్డ ఉంది చూడకపోయావా, ఏంటి మీ వాళ్ళు ఊరి నుంచి వచ్చారా, అమ్మాయి ఎవరో ఉన్నట్టుంది కదా వీళ్ళింట్లో చూడకపోయారా, ఇట్లాంటివి చెప్తుండేవాళ్ళు. తర్వాత రోజుల్లో పెళ్ళ పేరైలు వచ్చారు, ప్రత్యేకించి ఫోటోలు దగ్గర పెట్టుకుని తిరుగుతూ ఉండడం. ఇప్పుడు మ్యాట్రిమోనీలే పెళ్ళిళ్ళ పేరయ్యలు. అయితే ఇందులో మోసాలు ఎక్కువైపోతున్నాయి. మ్యాట్రిమోనీలో మంచి అందమైన ఫోటోలు పెట్టి అమ్మాయి అంటే ఈ అబ్బాయిలు కూడా చూస్ చేసుకుంటారు. ఆ తర్వాత అమ్మాయిలు ఏం చేస్తున్నారు, వాడిని పెళ్ళికి నేను రెడీ అని చెప్పేసేసి మిమ్మల్ని కలవాలని చెప్పి అక్కడి నుండి ఖర్చులకు వాడుకుంటాం, ఏది అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి. అండ్ ముందుగా మనం డేటింగ్ లాగా తిరుగుదాం, మనం మీకు నాకు ఓకే అవుద్ది అనుకుంటే అని చెప్పి చెప్పడం. ఆ విధంగా ఈడికి కూడా అమ్మాయి పక్కన వస్తే బెటర్ కదా అని తిరగడం. ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయాక డబ్బులు తగలేసుకున్నాక మీరు నచ్చలేదని చెప్పేసి చెప్పేయడం అయిపోతుంది. ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ వచ్చేసింది. ఏంటయ్యా అంటే ఒక ఆవిడ మ్యాట్రిమోనీలో పరిచయం అయింది, ఇట్లాగా పెళ్ళికి రెడీ అంది, అబ్బాయి కూడా హ్యాపీ. తర్వాత మా ఇంట్లో మా నాన్నకి ఇట్లా ప్రాబ్లం ఉంది, మా బంధువులకి ఇట్లా ప్రాబ్లం ఉందంటే అతని దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసింది. అర్జెంటుగా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను, ఎదుగుతున్నానంటే ఈ నేను పంపిస్తానంటో ఇచ్చేయడం అయిపోయింది. సీన్ కట్ చేస్తే అమ్మాయి పదే పదే డబ్బులు అడుగుతుందని డౌట్ వచ్చి పాపం అతను వెతికితే ఈమె ఆల్రెడీ మ్యారీడ్, పెళ్ళైన ఆవిడ పెళ్ళి కానట్టుగా మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టి డబ్బులు అవతలలోని బకరా చేసి వాడుకుంది. ఇప్పుడు కేసు పెట్టారు, నమోదు చేశారు. కానీ ఇట్లాంటి మోసాలు చెప్పుకుంటే సిగ్గుచేటు కాబట్టి ఇలాంటి మోసాలు బయట పడుతున్నారు. అసలు పెళ్లి సంబంధం కుదుర్చుకున్న తర్వాత అవతలలో డబ్బులు అడుగుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఈ పెళ్లికి ముందే డబ్బులు అడిగేటువంటి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు తర్వాత ఎట్లా చూసుకుంటారు, మంచిగా ఎందుకు చూసుకుంటారు? పెళ్లికి ముందే 4 రూపాయలు చేతిలో పెట్టుకోకుండా ఎదురు వాళ్ళని అప్పులు అడిగేవాడు రేపు పొద్దున్న నిన్న ఎట్ట పోషిస్తాడు? ఇది ఆలోచించుంటే ఇట్లా డబ్బులు పోగొట్టుకోవడం ఉండదు.